వెల్కమ్ బ్యాక్ మిత్రులారా ఒక నేరస్తుడు అధికారంలోకి వచ్చినప్పుడు చట్టంతో ఎలాంటి ఆటలు ఆడుకుంటాడో ఇప్పుడు మనం చూశాం కానీ ఒక నాయకుడు నిజంగా నిజాయితీగా ఉంటూ ప్రజలకి మంచి చేయాలి అనుకుంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం జూన్ పదిహేను రెండు వేల పదమూడులో పూర్ణియా జిల్లాకు చెందిన ప్రజలందరూ ఒక చోటికి చేరుకున్నారు అది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారి ప్రియతమ నాయకుడైన అజిత్ సర్కార్ వర్ధంతి ఆయన వర్ధంతి నాడు అందరూ కూడా బాధపడుతూ కనిపించారు ఆయన ఒక ఆదర్శ వ్యక్తి ఆయన ఎవరికన్నా ఒంట్లో బాగపోతే ఆయన హాస్పిటల్ అజిత్ సర్కార్ ప్రజల్ని శాసించే అధికార వర్గ నాయకుడిలా ప్రవర్తించలేదు ప్రజల్లో ఒకరిగా జీవించారు ప్రజలతో పాటే ఆయన జీవనయాత్ర కొనసాగుతూ ఉండేది మానవతావాదిగా ఆయన వెలుగొందారు ఇల్లు లేకుండా మేము కష్టపడుతున్నప్పుడు మాకు ఇల్లు ఇచ్చింది అజిత్ సర్కార్ గారే సార్ ఏడు అలాంటి ఒక నాయకుడు అస్సలు దొరకరండి ప్రజల కోసం శ్రమించిన ఈ ఉన్నత వ్యక్తి ప్రజల కోసమే తన ప్రాణాలను అర్పించారు అజిత్ సర్కార్ నేడు లేరు కానీ ప్రజలు ఈనాటికి ఆయన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ లోకంలో మా కోసం అంటాం ఆయన పోయారు ఆయన నాకు తండ్రి లాంటి వారు పోయారు ఆయన పేదల ఆ ఇప్పుడు ఆరిపోయింది సంవత్సరాలు గడిచిన తలుచుకుని ఇంకా బాధపడుతూనే ఉన్నారు ఆయనలో అంత గొప్పతనం ఏముంది మిత్రులారా మన కార్యక్రమానికి అజిత్ సర్కార్ గారి అబ్బాయి అమిత్ సర్కార్ గారు వచ్చారు సార్ మీరు ఆయన్ని ఒక నాయకుడిగా చూడలేదు మీ తండ్రి గారిని చూశారు మీ చిన్నతనంలో మీ ఇంటి పరిస్థితులు ఎలా ఉండేవో కొంచెం మాకు చెప్తారా మా నాన్నగారు మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఎలక్షన్స్లో గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత వరుసగా నాలుగు సార్లు ఆయనే గెలిచారు పదిహేను సంవత్సరాల పాటు ఆయన పదవిలో ఉన్నా కూడా ఆయనకంటూ సొంతంగా ఒక ఇల్లు లేదు మేము అద్దింట్లో ఉండేవాళ్ళం ఆ ఇంటికి ఆరు వందలు అద్దె కడుతూ ఉండేవాళ్ళం మా అమ్మగారు టీచర్గా పనిచేయడం వల్ల ఇల్లు గడవడం కొంతవరకు కష్టంగా అనిపించేది కాదు అలాగా సార్ మీ చిన్నతనం గురించి అంటే మీ నాన్నగారితో గడిపిన రోజుల గురించి మా కొంచెం వివరంగా చెప్తారు మా ఊర్లో మేము ఎక్కువగా క్రికెట్ ఆడుతూ ఉంటాం అలా ఆడుతున్నప్పుడు ఒక రోజు మ్యాచ్ ఆడడం జరిగింది అదే ఫైనల్ మ్యాచ్ ఆ మ్యాచ్కి చీఫ్ గెస్ట్ గా మా నాన్నగారునే వాళ్ళు ఆహ్వానించారు ఆ రోజు మా నాన్నగారు చేతుల మీదుగా నేను అవార్డ్స్ ఓకే కానీ ఆ రోజు మా నాన్నగారు మ్యాచ్ చూడడానికి రాలేదు అలాగా ఆ తర్వాత ఎస్పీ గారు మా ఇంటికొచ్చి మా నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మా నాన్నగారిని అడిగారు ఆ రోజు మీరు ఎందుకు మ్యాచ్కి రాలేదు మేము అక్కడే ఉన్నాము అని దానికి మా నాన్నగారు ఏమన్నారంటే మా అబ్బాయి మ్యాచ్ ఆడుతున్నాడు వాడికి నేను అవార్డు ఇస్తే వాడిని నేను ప్రమోట్ చేస్తున్నానని అందరూ అనుకుంటారు దానివల్ల ఆయన రాలేదు అవును దానివల్ల రాలేదట నేను ఊరుకోలేదు నేను మా నాన్నగారితో ఉన్నాను మీరు నన్ను ప్రమోట్ చేయకండి ఎలక్షన్ టైం వస్తే నేను కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయను అని చెప్పాను నేను అలా చెప్పేసరికి ఆయన పెద్దగా నవ్వేశారు తర్వాత ఏమన్నారంటే ఇలా చూడు బాబు నువ్వు నన్ను ప్రమోట్ చేయకపోయినా పర్వాలేదు ఈ జిల్లాలో నన్ను ప్రమోట్ చేయడానికి కొన్ని వేల మంది ఓకే సరే చెప్పండి ఆయన ఎలక్షన్ చేసేటప్పుడు ఎలా క్యాంపెయిన్ చేసేవారు ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి నాన్నగారి దగ్గర డబ్బు లేదు ఆయన ఎర్రని పాత్రలు కొనేవారు వాటిని ఆయన తీసుకువెళ్లి వీధి చివరిన ఒక చోట పెట్టేవారు ఒక పక్కన ఉంటాయి ఎలక్షన్స్లో పోటీ చేయాలి కానీ డబ్బు లేదు ఎవరైతే నాకు ఓటు వెయ్యాలని అనుకుంటారో వాళ్ళంతా ఒక వన్ రూపీ కాయిన్ని ఆ పాత్రలో వెయ్యండి ఆయన అందరితో చెప్పారు ఆ పాత్రలో అవును పాత్రలో ఆయన అందరితో ఖచ్చితంగా చెప్పేశారు రూపాయి కాయిన్ మాత్రమే వెయ్యాలని మిగతా వాళ్ళు ఏమన్నారంటే ఎందుకలా అంటున్నారు ఎక్కువ వస్తే ప్రచారానికి ఉపయోగపడుతుంది కదా అన్నారు దానికైనా వద్దన్నారు ఎందుకంటే ఎలక్షన్స్ జరగడానికి ముందే మనకి ఎన్ని ఓట్లు వస్తాయో దాని ద్వారా తెలుసుకోవచ్చు రూపాయ కాయలు లెక్క పెడితే తెలిసిపోతుంది కదా ఇలా ఒక్కొక్క రూపాయి సేకరించే ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేశారు మిగతా నాయకులు ప్రచారం చేస్తుంటే ఈయన ఇంట్లో ఉండేవారు నేను ఎందుకు ప్రచారం చేయాలి ఐదు సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసి నేను చేస్తున్నది అదేగా అనేవారు నేను చేసే సేవే ప్రచారం అని చెప్పేవారు నా మాటల కన్నా నేను చేసిన సేవే నన్ను గెలిపిస్తుందని చెప్పేవారు కరెక్ట్ కరెక్ట్ అమిత్ సార్ ఇప్పుడు మీకు కొన్ని విషయాలు మాతో పంచుకోవడానికి బాధగా ఉంటుంది అయినా సరే ఆ రోజు జరిగిన సంఘటన గురించి మాకు చెప్తారా మీ నాన్నగారు హత్య చేయబడ్డారే దాని గురించి ఇది జూన్ పద్నాలుగు తొంభై ఎనిమిదిలో జరిగిన విషయం ఆ రోజే జరిగింది ఒక ఆయన ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి అజిత్ గారిని చంపేశారని చెప్పారు మాట వినగానే నేను పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాను అక్కడ నాన్నగారు వెళ్ళిన కారు లెఫ్ట్ సైడ్లో ఒక పక్కన ఉంది కారు సైడ్ అద్దాలు అయిపోయి ఉన్నాయి నాన్నగారు కారులో ఇలా వంగి ఇలాగే ఉండిపోయారు నేను వెళ్లి ఆయన చెయ్యి పట్టుకున్నాను తీరా చూస్తే ఆయన శరీరంలో నూట ఏడు బుల్లెట్స్ దిగి ఉన్నాయి నూట ఏడు బుల్లెట్లు అవును నూట ఏడు బుల్లెట్లు నేను ఆయన చెయ్యి పట్టుకున్నాను కానీ పట్టు దొరకడం లేదు ఎందుకంటే ఆయన చెయ్యి ఇక్కడి నుంచి పైపులాగా తెచ్చుకుని ఉంది నా చెయ్యి అలా ఆయన చేతిలోపలికి దూరిపోయింది నేను ఆయన నా వైపుకి లాగాను తరువాత కిందకి చూస్తే ఆయన మెదడు చెదరిపోయి కింద పడి ఉంది సాయంత్రం ఐదు ఐదు పావు సమయంలో ఈ సంఘటన జరిగింది ఓ ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో మా ఊరంతా గందరగోళంగా మారిపోయింది బెంగాల్కి వెళ్ళే దారులన్నీ కూడా మూసేశారు ప్రజలు చాలా ఆవేశంగా ఉండడం కూడా నేను చూశాను నేను నేనింకేమీ ఆలోచించకుండా ప్రజల ముందుకు వెళ్ళి చేతులు జోడించి అలా నిలబడిపోయాను వాళ్ళతో చెప్పాను ఇలా చూడండి ఏదైనా జరగకూడని ఘోరం జరిగితే ఎంతకాలం మా నాన్నగారు చేసిన సేవకి అర్థం లేకుండా పోతుంది నేను మా నాన్నగారిని పోగొట్టుకున్నాను నాలాగే మీరు కూడా ఎవరిని పోగొట్టుకోకూడదని ప్రాధ్యపడ్డాను ప్రజల కోపం ఎలా ఉంటుందో నేను ఆ రోజే చూశాను కానీ ఈరోజు కూడా నేను ఒక విషయం గర్వంగా చెప్పగలను ఆయన సిద్ధాంతాల్ని ఎవరూ మేర్లేదు ఎవరూ మేర్లేదు ఏ ఒక్కరూ మేర్లేదు సరే ఆయన్ని హత్య చేసిన వాళ్ళందరినీ పట్టుకున్నారా లేదా తెలుసుకోగలిగారా ఎవరు హత్య చేశారు అని పూర్ణియాలో ఒక అభ్యర్థి ఉండేవారు ఆయన పేరు పప్పు యాదవ్ ఆయనకి లోవర్ కోర్టు నుంచి ఆయన నేరస్తుడు అని శిక్ష విధించి శిక్ష విధించారు అవును శిక్ష విధించారు ఇది పది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు ఆయన్ని హైకోర్టు నుంచి నిరపరాధి అని పోయిన సంవత్సరం విడుదల చేశారు విడుదల చేశారా అవును మీరే ఆలోచించండి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక కేసు పరిస్థితి ఇలా అయిందంటే ఇక సాధారణ ప్రజల గతి ఏంటి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడగలేరు మా నాన్నగారు ఉన్నారే ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎలక్షన్స్లో గెలుస్తూ ఉన్నారు ఎనభైలో మొట్టమొదటిసారి గెలిచారు ఎనభై ఐదు తొంభై తొంభై ఐదులో పప్పు యాదవ్ నాన్నగారికి పోటీగా ఎలక్షన్స్ లో జరిగింది అలాగా ఆయన ఆ తొంభై ఐదు ఎలక్షన్స్ లో నాన్నగారితో పోటీ చేసి ఓడిపోయారు అతను ఓడిపోయాడు నాన్న నాన్నగారు గెలిచారు మా నియోజకవర్గంలో ఎక్కువగా గ్రామాలు ఉండడం వల్ల జమీందారులకి బోల్డ్ అని పొలాలుంటాయి ఆ పొలాలు వాళ్ల పేరు మీద ఉంటాయి వాళ్ళ పిల్లల పేరు మీద ఉంటాయి వాళ్ళ కుక్కల పేరు మీద కూడా ఉంటాయి కానీ పేద ప్రజలకు మాత్రం పాపం ఉండడానికి కూడా చోటు ఉండదు పరిమితికి మించిన భూముల్లో నాన్నగారు ఇల్లు ఇళ్ళు కట్టించిచ్చారు పూర్ణియాలో మీరు చూశారంటే దాదాపు కొన్ని వేల ఇళ్ళు ఇప్పుడు చాలామంది చెప్పగా మీరు విన్నారు కదా నాన్నగారే ఇల్లు కట్టించిచ్చారని వాళ్లే చెప్పారు ఈ పని భారత ప్రభుత్వం చేసుండాలి బీహార్ ప్రభుత్వం చేసి ఉండాలి పంతొమ్మిది వందల ఏడు నుంచి ఇప్పటి వరకు ఆయన రెండే ఏళ్లలో ఈ పని చేశారు దీనివల్ల జమీందారులకి భయం ఏర్పడింది ఇప్పుడు పరిమితికి మించిన మన భూముల్ని స్వాధీనం చేసుకుని కొన్ని వేల మంది పేద ప్రజలకు ఈయన ఇచ్చేశారు రేపు మిగతా భూములు కూడా ఈయన లాక్కుంటారు ఈయన జమీందారులకు వ్యతిరేకంగా అధికార వర్గానికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా ఎదురించి నిలబడినప్పుడు తప్పుడు వ్యక్తులు రాగలరు తప్పుడు వ్యక్తులు రావడం అసాధ్యం ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయనందువల్ల ఆయన ఎవరికి భయపడేవారు ధైర్యంగా నిలబడేవారు నేను చివరిసారిగా ఆయన డెడ్ బాడీని చూసినప్పుడు కూడా ఆయన మొహంలో చిరునవ్వు నాకు కనిపించింది నూట ఏడు బుల్లెట్లు ఆయన శరీరంలో దిగినప్పటికీ కూడా ఎప్పుడూ ఆయన పెదవుల మీద కనిపించే చిరునవ్వు అలాగే ఉంది ఆ రూపమే ఇప్పటివరకు మాకు ఇస్తుంది మా కోరిక ఒకటి మాత్రమే ప్రతి ఒక్కరికి అజిత్ సర్కార్ గారు లాంటి నాన్నగారు దొరకాలి మన దేశం ఖచ్చితంగా ఆయన మర్చిపోదు మా కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎలక్షన్ లో ఒక సీట్ కోసం ముగ్గురు నిలబడుతున్నారనుకోండి ఒకరు నిజాయితీ పరులు ఇంకొకరు ఆయన మీద చిన్న చిన్న కేసులు ఉన్నాయి అనుకోండి మూడో వ్యక్తి ఒక పెద్ద రావుడి అప్పుడు మీరు ఎవరికి ఓటేస్తారు సరే నిజాయితీ పరుడైన వ్యక్తికి ఓటేసే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు చేతులైతే సమాధానం చెప్పండి ప్లీజ్ దాదాపు అందరూ మీరు చెప్పేది నిజమే కదా అబద్ధం చెప్పట్లేదుగా నిజమే చెప్తున్నారు దీన్ని బట్టి ఒక నిజాయితీ పరుడైన వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుంటామని మనకు అర్థమవుతోంది సరే మన భారతీయులందరూ ఈ విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం త్రీ జీ లింక్ ద్వారా వాషింగ్టన్ లో ఉన్న డాక్టర్ మిల్లన్ వైష్ణవ్ తో మాట్లాడదాం ఆయన గత పదేళ్ల ఎలక్షన్ రిజల్ట్స్ గురించి రీసెర్చ్ చేశారు మిల్లన్ గారు మా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా థ్యాంక్స్ ముందు మీరు మాకు విషయం చెప్పండి మీరు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ గురించి ఎన్నో పరిశోధనలు చేశారు కదా దాన్ని మీరు ఏ స్థాయిలో చేశారు అందులో మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన ముప్పై ఐదు స్టేట్ ఎలక్షన్స్ ని నేను పరిశీలించి చూశాను అలాగే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అందులో ఉన్నాయి వీటన్నిటినీ లెక్కించి చూస్తే మొత్తం అరవై వేల మంది అభ్యర్థులు ఇండియాలో పోటీ చేశారు మీ మీద ఎలాంటి క్రిమినల్ కేసు లేకపోతే మీరు ఎలక్షన్స్లో గెలిచే అవకాశాలు ఏడు శాతం మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మీ మీద ఒక క్రిమినల్ కేసు ఉందనుకోండి అది కూడా సాధారణమైన అయితే మీకు పంతొమ్మిది శాతం అవకాశాలున్నాయి ఇప్పుడు మీ మీద సీరియస్ ఛార్జెస్ గనుక ఉన్నాయంటే మీరు గెలిచే అవకాశాలు ఇరవై ఐదు శాతం వరకు ఉన్నాయి వీటన్నిటిని బట్టి చూస్తే మీ మీద ఉన్న నేరాల సంఖ్య పెరిగే కొద్దీ మీరు ఎలక్షన్స్లో నిలబడినప్పుడు గెలిచే అవకాశాలు కూడా అంత ఎక్కువగా ఉంటున్నాయి దురదృష్టవశాత్తు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే పార్లమెంట్ కన్నా చాలా దారుణంగా ఉంది ఎవరి మీదైతే క్రిమినల్ కేసులున్నాయో వాళ్లకు గెలిచే అవకాశాలు మిగతా వాళ్లకన్నా మూడు రెట్లు అధికంగా ఉన్నాయి ఇదే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే ఒక నేరస్తురికి మాత్రమే ఎలక్షన్ లో గెలవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు వాళ్ళకే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను మన దేశమంతటా ఇదే పరిస్థితి మిలన్ గారు ఈ వివరాలన్నీ మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సో మచ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మిత్రులారా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఏ అభ్యర్థి మీదైతే ఎక్కువగా కేసులు నమోదయ్యాయో ఆయన గెలిచే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి దాంతోపాటు ఈ యొక్క కారణం వల్లే పెద్ద పెద్ద పార్టీలు కూడా ఆలోచించకుండా వీళ్ళకి సీట్లు ఇస్తున్నాయి కానీ ప్రజలమైన మనం ఎందుకని ఈ క్యాండిడేట్స్కి ఓట్లు వేస్తున్నాం ఎందుకని గెలిపిస్తున్నావు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనం మిస్టర్ సిన్హాతో మాట్లాడదాం ఈయనెంతో అనుభవం ఉన్న పాత్రికేయులు అలాగే ఈయన ఈ విషయం గురించి ఎన్నో పరిశోధనలు చేశారు రండి సార్ మేము తప్పుడు వ్యక్తికి ఓటేస్తామా అని మా మనసుని మేము అడిగినప్పుడు అది కాదనే సమాధానం చెప్తోంది అయినా సరే మేము అలాంటి వాళ్ళకే ఓటేస్తున్నాం ఎవరికైతే ఓటేస్తారో అతను ఒక నేరస్తుడని ప్రజలకు తెలియదా బాగా తెలుసండి ఏ అభ్యర్థి అయితే ఎన్నికల్లో నిలబడతాడో ఆ వ్యక్తి గురించి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలిసే ఉంటుంది సార్ అదే గనక నేరస్తుడైతే చెప్పనక్కర్లేదు ఇంకా బాగా తెలుస్తుంది మరి ఎందుకని మనం అతనికి ఓటేస్తున్నాం కులం మన భారతదేశంలో ప్రాధాన్యత ఎక్కువగా కులానికే ఇవ్వబడుతోంది మీరు గనక ఈ క్రిమినల్స్ రికార్డ్ ని చూస్తే ఆ వ్యక్తి ఏ నియోజకవర్గంలో ఎలక్షన్లో నిలబడి గెలిచి వస్తాడో ఆ ఏరియాలో వాళ్ల కులం వాళ్లే చాలా ఎక్కువగా ఉంటారు అంటే సమాజ పరిస్థితి కూడా అలాగే ఉంది వాళ్ళందరూ కూడా దొంగలే ఇతను మన కులానికి చెందినవాడని అతన్నే గెలిపిస్తారు సరిగా చెప్పారు సరే ఈ నేరస్తులంతా ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు నైన్టీన్ సెవెంటీకి కి తర్వాత చూశారంటే భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మార్పు ఏర్పడింది ఆ తర్వాత వీళ్ళు వేగంగా లోపలికి చొరబడ్డారు ఐసీ లేట్ సెవెంటీస్ లో అవును లేట్ సెవెంటీస్ లో అంతకు ముందు వీళ్ళు కేవలం బూత్ క్యాప్చరింగ్ మాత్రమే చేసేవాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు అవును నాయకుడి కోసం చేసేవాళ్ళు ఇంతకు ముందు ఈ నేరస్తులంతా ఈ రౌడీలంతా సపోర్ట్ మాత్రమే చేసేవారు అవును సపోర్ట్ మాత్రమే చేసేవాళ్ళు జమీందారుల దగ్గర ఉన్న రౌడీ లాగా వీళ్ళు రాజకీయ నాయకుల దగ్గర అలాగే ఆ తర్వాత ఆలోచించారు అతను నాయకుడు అయిపోయాడు మనం మాత్రం ఇలాగే ఉన్నామని అతను జాలిగా తిరుగుతున్నాడు మనం ఎందుకు తిరగకూడదు అని జనాల్ని నేను పోగు చేస్తున్నాను వాడి కోసం మాముళ్లు నేను వసూలు చేస్తున్నాను అతని కోసం నేను గొడవలు చేస్తున్నాను కానీ పదవిలో మాత్రం కూర్చోవాలి కానీ పదవిలో మాత్రం ఎందుకు కూర్చోవాలి నే కూర్చుంటే సరిపోతుందిగా అలా అనుకుని అతనే కూర్చుంటున్నాడు స్థిరత్వం లేని ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వీళ్ళది పైచేయిగా ఉంటుంది మెజారిటీస్ కోసం వీళ్ళని వెతుక్కుంటూ పార్టీస్ వస్తున్నాయి పైగా ఈ నాయకులందరూ ఎవరో తెలుసా కులం పేరుతో ఓట్లు సంపాదించుకున్న ఉంటారు ఆ బోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళు దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉంటారు అందుకు వాళ్ళు డబ్బు కూడా ఇస్తారు అలాంటప్పుడు ఆ డబ్బు బ్లాక్ మనీ అయింటుందిగా ఎందుకంటే ఎలక్షన్ సమయంలో ఖర్చు పెట్టే డబ్బంతా బ్లాక్ మనీయే కదా స్థిరత్వం లేని ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది వీళ్ళు ఎలా గెలుస్తున్నారనేదే ఇప్పుడు మన రెండో ప్రశ్న అది కూడా నేరస్తులు కరెక్ట్ ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి ఈ సమాజం ఈ నేరస్తుల్ని ఎంతగా ఆదరిస్తోంది అంటే వాళ్ళని ఒక రోల్ మోడల్లా చూస్తోంది అంటే హీరోలాగా మీకు ఉదాహరణ చెప్పండి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన రిలేషన్లో మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తప్పు చేశారు అంటే అంటే రౌడీగా మారంటే మిగతా కుటుంబ సభ్యులు వాళ్లతో సంబంధాల్ని తెంచుకుంటారు ఇంకా చెప్పాలంటే పెళ్లి శుభలేఖ తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు దాని మీద స్పష్టంగా రాస్తారు పలానా కుటుంబ సభ్యులకి మాత్రం వాళ్ళకి ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక పెళ్లి శుభలేఖ వచ్చింది అందులో స్పష్టంగా రాసింది బలశాలి అయిన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సో బలశాలి అని తనకు తానే రాసుకున్నాడు ఎందుకు అలా రాసుకున్నాడు దీనివల్ల అతని గౌరవం పెరిగిందట పెరిగిపోయింది అవును పెరిగిపోయింది చెప్పాలంటే ఈ రాజకీయం అనేది ఎలా మారిపోయిందంటే గంగా నదిలా మారిపోయింది మీరందులో ఒక్కసారి ముణిగితే చాలు మీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి అంటే రౌడీలతో స్నేహం చేస్తే వాళ్ళకి అన్ని విధాలుగా విలువ పెరుగుతుంది ప్రజలు దాన్ని గౌరవంగా భావిస్తున్నారు కానీ వాళ్ళది మనస్ఫూర్తిగా చెప్తున్నారని మాత్రం నేను అనుకోవట్లేదు మరి దాని వెనక దాగున్న మరొక విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు మన సిస్టమ్ ఎలా ఉందంటే ప్రజలు చాలా వీక్ గా ఉన్నారు ఇప్పుడు పేదవాళ్ల అవసరాలని అర్థం చేసుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు నేను బలహీనంగా ఉండి నాకు సమస్య వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాననుకోండి పోలీస్ స్టేషన్ ముందు మోకాళ్ళ మీద ఇలా కూర్చుని ఇన్స్పెక్టర్ వచ్చేంతవరకు ఎంతసేపు వెయిట్ చేయాలో నాకు మాత్రమే తెలుసు తహసీల్దార్ ఆఫీసులోని ఒక పేపర్ని జిరాక్స్ తీసుకోవాలని వెళితే ఎంతసేపు విసికిస్తాడో అది లేది ఇది లేదని ఎన్నిసార్లు తిప్పిస్తాడో ఆ బాధ నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గరికి అనుకోండి ఆ వ్యక్తి ఆ ఏరియా నాయకుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాను అయ్యా నేను ఇక్కడే ఉంటున్నాను నాకు చాలా అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నాను అతడు సరే అంటాడు ఆ తర్వాత ఈ కులం ఓటర్ అన్ని క్యులేట్ చేసుకుని చూస్తాడు అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అతనే పోలీస్ స్టేషన్ కో లేదా తహసీల్దార్ ఆఫీస్కో ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అతని వాళ్ళకి అర్థం అర్థమయ్యేలా చెప్తాడు ఇందులో నాకేం సంతోషం ఉంది వాడు నన్ను అవమానించాడు ఇప్పుడు అతను నా తరపున అతన్ని అవమానిస్తున్నాడు ఇది అమితాబ్ బచ్చన్ సినిమాలో మ్యాన్ ఆయన కొట్టేటప్పుడు వాడిని నేనే కొడుతున్నట్టు ఫీల్ అవుతాను నిజానికి నేనేం కొట్టట్లేదు ఆయన కొట్టట్లేదు అంటే ఒక రాబిన్వుడ్ ఫిగర్ లాగా మారిపోతున్నారు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నట్టు ఖచ్చితంగా వాళ్ళందరూ ఇదంతా ప్లాన్ చేసే చేస్తున్నారు కానీ ఏదైనా పని జరుగుతోందా లేదండి పని జరగట్లేదు ఎందుకు జరగట్లేదంటే వాళ్ళకి ఇవన్నీ చిన్న విషయాలు ఇలాంటి చిన్న సమస్యలను తీర్చి వాళ్ళు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నారు తర్వాత వాళ్ళు భారీగా దోచుకోబోతున్నారన్న విషయం వీళ్ళకి తెలియదు అందువల్ల ప్రజలు వీళ్ళని ఒక హుడ్ లాగా వాళ్ళ జీవితాలకి ఉదాహరణగా తీసుకోకూడదు అవును రోల్ మోడల్లాగా ఇతను ఒకప్పుడు నేరస్తాడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాడనేది వాస్తవం ఇందులో విచిత్రమైన విషయం ఏంటో తెలుసా ఇలాంటి వాళ్ల గురించి మేము పబ్లిక్గా చెప్పేటప్పుడు గాని లేదా రాసేటప్పుడు గానీ వాళ్ళు ఇష్టపడతారు అదలా వాళ్ల గురించి రాయాలని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ ఇమేజ్ గురించి రాయాలని ఆశిస్తారు అలాగా దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను ఉత్తర్ప్రదేశ్లో ఒక షూటర్ ఉండేవాడు ఆ షూటర్ తర్వాత ఎంపీ అయ్యాడు అతను పదే పదే ఫోన్ చేసేవాడు మా పత్రిక ఆఫీస్కి ఏమయ్యా మీ పత్రికలో నా గురించి ఏమీ రావట్లేదు నేను ఏదైనా అల్లర్లు సృష్టించినా అని అడిగేవాడు అలా చేస్తేనేగా వాళ్ళ మార్కెట్ వ్యాల్యూ ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది ఎలక్షన్లో నిలబడాలి కదా ఇలా ఒకటి కాదు ఇలాంటి కేసులు మన దేశంలో చాలా ఉన్నాయి ప్రజలు భయపడాలని వాళ్ళు వాళ్ళు అదే కోరుకుంటున్నారు ఆ భయాన్నే ఆ పిరికితనాన్నే వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుని వాళ్ళు ఎలక్షన్స్లో నెగ్గుతున్నారు కరెక్ట్ సరే సార్ సెవెంటీస్లో వీళ్ళు తమ అధికారాన్ని ఉపయోగించి బూత్ క్యాప్చరింగ్ చేశారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ స్టైలు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు డబ్బిచ్చి ఓట్లనుకుంటున్నారు నేను మీకు ఉదాహరణ చెప్తాను ఒక షూటర్ ఒక మాఫియా డాన్ అతను రెండుసార్లు ఎంపీగా కూడా ఉన్నాడు మేము ఒక పెళ్లికి వెళ్ళాం అతను ఆ పెళ్లికి వచ్చాడు అతను మమ్మల్ని తన కార్ దగ్గరికి తీసుకెళ్లి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి చూపించాడు అక్కడ చూశారంటే బండల్ బండలుగా ప్యాక్డ్ సారీస్ అక్కడ అమర్చబడ్డాయి ఇవాళ నేను ఇన్ని పెళ్లిళ్ళు కట్టండవ్వాలని చెప్పాడు ప్రజలు నన్ను ఇన్వైట్ చేశారు వీళ్ళందరూ నా ఏరియాకి చెందిన వాళ్ళన్నాడు నేను వెళ్లితేరాలన్నాడు ఒక్కోసారితో పాటు ఓ ఉంది ప్రతి కవర్లో ఐదు వేల రూపాయలున్నాయి ప్రతి ఇంటికి వెళ్లి ఒకసారి ఒక కవర్ ఇస్తానన్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బుని ఒకచోటు నుంచి దోచుకుంటున్నారు ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేసి ప్రజలు అలవాటు పడేలా చేస్తున్నారు ఎలక్షన్స్ జరిగే ప్రతిసారి వాళ్ళకి ఇస్తూ ఉంటారు అంతే దీని గురించి ఆలోచించదెవరు మనమే ఆలోచించాలండి మనమే సరిగా చెప్పారు మనం ఎందుకు ఆలోచించట్లేదో మీకు తెలుసా ఎందుకంటే సమాజం తీరే మారిపోయింది ఇప్పుడు మన సమాజంలో మనం అనే మాటే కనిపించకుండా పోయింది ఇప్పుడుండేది నేను నేను మాత్రమే ఇక అతను మన గురించి ఎలా ఆలోచిస్తాడు చాలా అద్భుతంగా చెప్పారు ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం వెంటనే తిరిగి వచ్చేస్తాను